అందిస్తారు. వర్షాలకు భాగ్యనగరం మరోసారి నీటమురిగింది. గత సంవత్సరం వరుణుడు చేసిన బీభత్సం నగరవాసులు మరవక ముందే మరోసారి నీటమురుగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సర్వనగర్ ముంపు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. చెప్పండి మేడం, ఎట్లా ఉంది పరిస్థితి? గత సంవత్సరం నుంచి మళ్ళీ ఏమాత్రం మార్పు రాలేదు, మళ్ళీ నీటమురిగిన ఎల్బీనగర్ ప్రాంతం అంతా కూడా. మార్పు రాలేదు అని కాదు, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి, నాలాలతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ చెరువు నుంచి ఏదైతే వాటర్ వస్తుందో దీనికి మేము వాళ్ళకి చెప్పాం కూడా, పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి చూస్తున్నాము. లేక్స్ లో ఎస్ఎన్డీపీ కింద ఆల్రెడీ పెట్టాము. ఫస్ట్ ఫేజ్ లో ఎంతో శాంక్షన్ అయింది దీనికి 103 crores తో ఫస్ట్ ఫేజ్ లో ఆల్రెడీ ఎస్ఎన్డీపీ కింద శాంక్షన్ అయింది. అదే మా ప్రజలకి ఇక్కడ చెప్తున్నాను. ఐ నో వాళ్ళు చాలా బాధ, ఇది చాలా బాధాకరము. చాలా మంది వెకేట్ చేయవలసి వచ్చింది కూడా. అండ్ ఆల్సో మేము మా కార్పొరేటర్లు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వాళ్ళ ఆందోళన నేను అర్థం చేసుకోగలను. అయితే ఇప్పుడు వరకు స్పెషలీ ఈ టైంలో వెకేట్ చేయడానికి కూడా పొద్దున మా డిఆర్ఎఫ్ టీమ్ కానివ్వండి, మా జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కానివ్వండి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సో ఇంకొక 2 రోజులైనాక మేము ఒక టెంపరీ సొల్యూషన్, వాళ్ళు అడిగేది ఒక టెంపరీ సొల్యూషన్. రేపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని కూడా మేము పిలిపించి మా జోనల్ వాళ్ళతో కూర్చుని ఏదైనా ఒక, అంటే రైట్ నౌ, ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడే రేపు అయిపోతుంది అని నేను చెప్పలేను. అందుకని టెంపరీ వాళ్ళకి ఇట్లా ఇంత ఓవర్ఫ్లో వచ్చి కొట్టుకెళ్ళిపోవడం అట్లాంటివి కాకుండా చూడాలనేసి నేను చూస్తున్నాను. గత సంవత్సరం అక్టోబర్ లో పూర్తిగా నీట మునిగిన ప్రాంతాలు ఎక్కడైతున్నాయో అవే మళ్ళీ రిపీట్ అయిపోయిన పరిస్థితి. అయితే 9 నెలలుగా జిహెచ్ఎంసీ ఏమి ప్లాన్ చేయకపోవడం వల్లనే ఇలాంటి జరిగిందని అందరూ ఆరోపిస్తున్నారు. శంకుస్థాపనలు చేశారు, వదిలేశారు, కానీ ఎక్కడ పనులు జరగకపోవడం వల్లనే ఇలాంటి జరుగుతున్నాయని కూడా అందరూ ఆరోపిస్తున్నారు. కాదు కాదు, మీరు ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాలి. మేము ఒక, అంటే ఈ ఏరియా అట్లా ఉండొచ్చు, కానీ మేము ఎవ్రీవేర్, ఇవాళ నేను మేయర్ అయ్యి కూడా నేను కూడా 6 మంత్స్ అయ్యింది, మీకు తెలుసు. ఎవ్రీ డే నేను కూడా ఫీల్డ్ మీదనే ఉంటున్నాను. అండ్ నేను ఇవాళ రావడం కారణం కూడా ఎందుకంటే నేను ఈ ఏరియా ముందు చూడలేదు, ఇది ఫ్లడెడ్ ప్లేస్ అనేసి నా అంతట నేను వచ్చి అసలు ఎక్కడ ఫ్లడ్ అవుతుంది ఏంటి ఇది అని. ఎందుకంటే మేము ఆల్రెడీ కాంట్రాక్టర్స్ తో మాట్లాడడం జరిగింది, టెండర్స్ పిలవడం కూడా జరిగింది. వాళ్ళు కొంచెం ఆలస్యంతో, వాళ్ళు రాలేదు టెండర్స్ పిలిచినప్పుడు. సో ఇప్పుడు టెండర్స్ కూడా అయిపోతున్నాయి, అయిపోగానే ఇమీడియట్ గా మేము వర్క్ స్టార్ట్ చేసేస్తామండి. అంటే మామూలుగా డ్రైనేజీ వ్యవస్థ సెటిలైట్ చేయలేదు, 2 సెంటీమీటర్ల వర్షపాతాన్ని మాత్రమే తట్టుకునే కెపాసిటీ హైదరాబాద్ డ్రైనేజ్ ఉంది. అలాంటిది 21 సెంటీమీటర్ల మేర వర్షపాతం ఎల్బీనగర్ లో నమోదైంది. నాగోల్లో అయ్యప్ప కాలనీ, మీరు మన ఇటీవల పర్యటించిన ప్రాంతం అంతా కూడా నీట మునిగి 200 ఇళ్లు ఖాళీ చేసి జనాలందరూ కూడా బయటకు వెళ్లిపోయారు. ఏం చెప్తున్నారు జనాలు? జనాలు చెప్తున్నారండి వాళ్ళ ప్రాబ్లం. నేను కూడా ఇక్కడ ఉండుంటే నాకు కూడా అదే ప్రాబ్లం ఉండేది. వాళ్ళ ఆవేదన ఏదైతే ఉందో నేను కూడా అదే వ్యక్తం చేసేదాన్ని. ఎస్ వీఆర్ గోయింగ్ త్రూ. అండ్ లాస్ట్ టైం చెప్పినట్టు, లాస్ట్ టైం అంటే వర్షం చాలా ఎక్కువ ఉండే. అండ్ హోప్ఫుల్లీ ఈసారి అంత వర్షం పడకూడదు. మీరు చెప్పినట్టు కొంచెం వర్షం లోపలనే ఇట్లా అవుతుంది, ఒక 2-3 డేస్. అందుకనే మేము ఎమర్జెన్సీ టీమ్స్ పెట్టాం. లాస్ట్ టైం వీఆర్ నాట్ ప్రిపేర్డ్. లాస్ట్ టైం చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈసారి వీఆర్ మేకింగ్ ష్యూర్ జిహెచ్ఎంసీ ఈజ్ ఎవ్రీ డివిజన్ కి కూడా మేము 2 వెహికల్స్ పెట్టాము. 24/7 మేము ఒక 4 మంది మా మనుషుల్ని కూడా పెట్టాము, రెస్క్యూ టీమ్స్ ని కూడా పెట్టాము. సో ఇవన్నీ కూడా మేము ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని ఇవన్నీ ఇవైతే చేస్తున్నామండి జిహెచ్ఎంసీ నుంచి. వర్షాకాలంలో ప్రారంభంలోనే కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం అతలకుతలమైంది. రానున్న భారీ వర్షాలకు ఎలాంటి ప్లాన్ తో ముందుకెళ్తారు? మీరు అతలకుతలం అయ్యింది, అన్నిటి దగ్గర ఏం అతలకుతలం అవ్వలేదండి. నేను రోజు చూసినాను, ఎస్ కొన్ని లోతట్టు ప్రాంతాల లోపల కొంచెం అయ్యింది, డెఫినెట్లీ అయ్యింది. కానీ మేమున్నాము అని పబ్లిక్ కి చెప్తున్నాను. ఏ టైం అయినా సరే మీ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే మా మేయర్ ఆఫీస్ కానీ మా జోనల్ ఆఫీసులు కానీ అందరి నంబర్లు కూడా మేము హాట్లైన్ నంబర్స్ కూడా మీకు ఇస్తాము. ఏ టైం ఉన్నా సరే నేను మేము ఉంటాము అనేసి మీతో, ఏ ప్రాబ్లం వచ్చినా మీరు మాకు ఫోన్ చేయాలి అనేసి మేము. అంటే ఇక్కడ కురుస్తున్న వర్షాలకే ఇక్కడ డ్రైనేజీ పూర్తిగా ఎక్కువ పొంగిపోతుంటది. ఎగువ ప్రాంతాల నుంచి వరద అంతా కూడా సర్వనగర్ కానీ నాగోల్ బండగూడ ప్రాంతాలకు వస్తుంది. ఆ లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతా ఉన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఎట్లా డైవర్ట్ చేయబోతుంది? మీకు చెప్తున్నాను కదండి, వీ హ్యావ్ కమ్అప్ విత్ అ ప్లాన్. మేము కూడా ప్లాన్ వేసాము, మేము టెండర్స్ పిలిచాము. ఎట్లా లేక్ టు లేక్ ఏదైతే మేము ఇప్పుడు ఎస్ఎన్డీపీకి ఇచ్చామో, ఒక లేక్ టు లింక్ లింక్ ఇది పెట్టుకున్నాం, లింక్ రోడ్స్ లాగా లేక్ టు లేక్ టు లేక్ టు ట్రాన్స్ఫర్ చేసి మూసీకి ఆల్ టుగెదర్ మూసీకి ట్రాన్స్ఫర్ చేయాలని. సో ఈ ప్రాజెక్ట్ చాలా పెద్ద, 858 crores ఇప్పుడు జిహెచ్ఎంసీ ఈ ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెడుతుంది. తప్పకుండా తొందర లోపలనే ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది అని నేను. లాస్ట్ ఇయర్ వరదల సమయంలో 858 కోట్లతో నాలాల విస్తరణ చేయాలని చెప్పారు, కేవలం 1.5 కోటి రూపాయలతోనే పనులు చేశారు తూతూ మంత్రంగానే. కానీ 8 నెలలు 9 నెలల నుంచి కాలయాపన చేశారనేది ఆరోపణ ఉంది.
అది నేను ఇప్పుడే మేయర్ అయ్యాను కదండి. అయితే నాకు తెలిసినంత వరకు 858 crores ఏదైతే అయిందో, నేను ఖుద్ యాజ్ అ మేయర్ నేనే ఆ కాంట్రాక్టర్ తో మాట్లాడాను. మేము అన్ని కూర్చుని ఒక పెద్ద డిస్కషన్ అయింది, అన్ని మేము చేస్తున్నాం. అండ్ నా పీరియడ్ లో మాత్రం వీళ్ళందరికీ ఒకటి అంటే ఐ విల్ మేక్ అ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దెమ్, దట్స్ ఆల్ ఐ కెన్. నేను అది హామీ ఇవ్వగలుగుతాను. మొత్తం మీద వరద ముంపు ప్రాంత ప్రజలకు విముక్తి కలిగించేందుకు పక్క ప్రణాళికతో ముందుకెళ్తున్నామని మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్తున్నారు. 858 crore rupees నాలాల విస్తరణ చేయడంతో పాటు పూర్తిగా ముంపు ప్రాంతాల ఏదైతే సమస్య ఉందో దానికి శాశ్వత పరిష్కారం కూడా చూపుతామని చెప్పి మేయర్ గద్వాల విజయలక్ష్మి ధీమా వ్యక్తం చేస్తున్నారు.